తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబు ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని, ఢిల్లీ కంటే గొప్ప రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి కేవలం 1500 కోట్లు ఇవ్వడం దారుణం అని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, ఆంధ్రప్రదేశ్కు కనీసం ప్రత్యేక రైల్వే జోన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ గెద్దదించే వరకు తమ పోరాటం చేస్తామని దాట్ల బుచ్చుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద, మోడీ గారి మీద కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు మరి తిరుపతి సభలో కూడా వెంకన్న సాక్షిగా మరి ఇడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం, మరి విభజన చట్టంలో ఉన్న హామీలు ఏది కూడా నెరవేర్చకపోవటం, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ప్రత్యేక హోదాను సాధించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, దాంట్లో నియోజకవర్గం ముమ్మిడివరంలో మా జిల్లా మా కాన్స్టిట్యూన్సీ స్థాయి నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీగా వచ్చి మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చి మరి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు మరి పూర్తి చేయడానికి నిధులు ఇస్తానని అది అరకొరగా ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మరి అమరావతి రాజధాని ఢిల్లీకి తలదిన్న రాజధాని చేస్తా అని చెప్పి ఆ రోజు మోడీ గారు మాట్లాడడం జరిగింది. మరి కేవలం 1500 కోట్ల రూపాయలే మరి ఇవ్వడం జరిగింది అమరావతి రాజధానికి. ఒక పక్క విద్యాసంస్థలు కట్టుకోవడానికి సుమారు 11 విద్యాసంస్థలు కట్టడానికి మరి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాల్సింది, దానికి కూడా మరి మందకూడగా నిధులు ఇవ్వటం, మరి అదేవిధంగా ఒక పక్క కడప స్టీల్ ప్లాంట్ ఇస్తానన్నారు, దానికి కూడా ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం, ఒక పక్క రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తానన్నారు, అది కూడా ఎటువంటి మరి ప్రతిపాదనలు చేయకపోవటం, మరి అదేవిధంగా మరి విభజనలో రెవెన్యూ లోటు కూడా ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వకపోవటం, ఇవన్నీ దుర్మార్గ చర్యలు తీసుకుంటూ ఇదే కాకుండా ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఐటీ దాడులు చేయించడం, వ్యక్తిగత దాడులు చేయించడం, ఇవన్నీ కూడా కుట్రకు పాల్పడుతున్నాయి. ఈ బీజేపీ పార్టీని మరి గద్దె దిగే వరకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు మరి ఢిల్లీకి వెళ్ళి మరి అన్నీ కలిపి ఈ రాష్ట్రానికి మన దేశానికి పెట్టిన ఈ బీజేపీ చీడని పోగొట్టాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వంలో అన్ని పార్టీలను కలవడం జరిగింది. అందరినీ ఏకం చేసి ఈరోజు బీజేపీని దింపే వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తారు. ఎందుకంటే మన రాష్ట్రం మన దేశాన్ని మరి జిఎస్టీ రూపంలో కానీ డిమానిటైజేషన్ రూపంలో కానీ ఎంతో తీవ్ర నష్టం చేసిన మోడీని మరి గద్దె దింపే వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఈ విభజన చట్టాల్లో హామీలు లేకుండా ఈ రాష్ట్రం ఇడిపోయి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కనీస సాయం కూడా చేయకుండా 4 సంవత్సరాలు మరి మిత్రపక్షంగా ఉన్నా కానీ ఎటువంటి ఆర్థిక సాయం చేయకుండా మరి పార్టీలో నష్టం పరిచింది. వ్యక్తిగతంగా ఈ రాష్ట్రాన్ని ముందు ఈ తెలుగువారి ఆత్మగౌరవం పాడు చేయాలన్న ఉద్దేశంతో మోడీ గారు నిరంకుశ వైఖరిని ఎండగట్టడానికి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పెట్టాం. మరి మోడీ గారు చూస్తే మనకు అనేక రకాల హామీలు ఇచ్చారు, ఎక్కడా కూడా ఒకటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు.